ఆచార్యులు ఆచార్య విష్ణయ్య గారు, గుడిగడ్డ సుజాత రెడ్డి గారు, బాలమ్మయ్య గారు, నేను ఒకటే పక్క వాళ్ళని పక్క వలసీ నవ్వ సీఎల్ గారు, ఎస్పీ రామారావు గారు, తర్వాత కేకే రంగనాథ గారు, ఇటువంటి ఉత్తరుల మధ్య నేను చిన్న ప్రయత్నం చేస్తాను. మనకు తెలంగాణ సాహిత్య పునర్నిర్మాణం, సాహిత్య చరిత్ర పునర్నిర్మాణము, తెలుగు సాహిత్య పునర్మూల్యాంకనం జరగాలి. ఈ పునర్మూల్యాంకనము తెలుగు నవల్లో కూడా చేయాల్సిన అవసరం ఉందనేది నేను తవ్వి తీస్తుంటే, నేను ముందు పేపర్ చదువు పేపర్ తయారు చేయడానికి ముందు నేను అనుకున్నది ఏంటంటే చాలా తక్కువ ఉన్నాయి, ఇక్కడ 20-25 నవలు దొరుకుతాయేమో, ఒక 10-15 మంది రచయితలు ఉంటారేమో అని చాలా ఈజీగా తీసుకుందామనే పద్ధతిలో మొదలు పెడితే, వట్టికోట ఆభాసవాణితో మొదలు పెట్టినప్పుడు దానికంటే ముందుకెళ్ళిపోయింది చరిత్ర. ముందుగంటే సుజాత రెడ్డి గారు కానీ, తర్వాత సంగిశెట్టి శ్రీనివాసు, సుంకరేష్ నారాయణ రెడ్డి, కే శ్రీనివాసు, వీళ్ళందరూ తవ్వి తీస్తున్న చరిత్ర, ఒక తెలంగాణ చరిత్ర అదంతా పట్టుకుంటే, నాకు నారాయణ రెడ్డి దగ్గర నుంచి దొరికిందంటే తడకమల్ల కృష్ణారావు అని 1860లో తంబు కందన చరిత్ర అనే నవల రాశాడు, నాటి నవల లాంటిది అన్నాడు, దాన్ని వచన ప్రబంధం అన్నాడు, 1860లో వచ్చింది ఇది. అట్లాగే మనం ఏదైతే తెలుగు తొలి నవల అంటున్నామో, నరాడి గోపాలకృష్ణ శెట్టి రంగరాజ చరిత్ర, ఇది 1872లో వచ్చింది. తర్వాత రాజశేఖర చరిత్ర వీరేశ గణపతులు గారిది, చాలా కాలము 1893 వచ్చిన రాజశేఖర చరిత్రనే మొదటి నవల అనుకునేవాళ్ళం. ఆ తర్వాత ఇతను నరహరి గోపాలకృష్ణ శెట్టి ముందుకొచ్చాడు, అయితే వీళ్ళు కూడా దాన్ని నవలనలేదు. మన కడకమల్ల కృష్ణారావు దాంట్లో అన్నది ఏంటంటే ఇది వచన ప్రబంధం అన్నాడు, తర్వాత దాన్ని రోడ్ రాసిన వల్ల ఏమన్నారంటే ఇది నవల లాంటిదే అన్నారు. ఈ కందుకూరి వీరేశ గణపతులు కానీ, నరహరి గోపాలకృష్ణ శెట్టి కానీ దీన్ని నవలని, వాటిని వాళ్ళు రాసిన వాటిని నవలనలేదు. ఈ రకంగా చూసినప్పుడు తెలుగు సాహిత్య తెలుగు నవల చరిత్రను పునర్నిర్మించాలనుకున్నప్పుడు తడకమల్ల కృష్ణారావుని తొలి తెలంగాణ నవల నవల మాత్రమే కాకుండా తెలుగు నవల అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ దిశలో ఒక పరిశీలన జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఆ తర్వాత ప్రాకృత దాంపత్యం అని ఒక నవల వచ్చింది, ఇది శేషభట్టరు వెంకట రామానుజాచార్య రాసిన పుస్తకం, దీన్ని స్పష్టంగా నవల అన్నాడు, కానీ దానికి కొన్ని నవల లక్షణాలు లేవు, నాటకం రీతిలో ఉంటుంది. అయితే ప్రకృతికి సంబంధించిన ప్రకృతి పరమైన పాత్రలు తీసుకొని లోకస్వభావాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాడు ఆయన. ఆ తర్వాత ఉద్దిరాజు సోదరులు, ఉద్దిరాజు సోదరుల గురించి మన అందరికీ తెలుసు, కానీ వాళ్ళు ఎన్ని నవలు రాసిండ్రు, ఏం చేసిండ్రు, వాళ్ళ కృషి ఇంకా బయటకు వాళ్ళు విస్తృతంగా బయటకు తీయాల్సిన అవసరం ఉంది, అంటే విస్తృతంగా ఒక వ్యాసం రాయాల్సిన పరిశోధన చేయాల్సిన అవసరము, ఉద్రవ సోదరుల గురించి చేయాల్సిన అవసరం మాత్రం ఉంది. రుద్రమదేవి ఇది అంతకుముందు రాసిన నవల కంటే ముందే వచ్చింది, రుద్రమదేవి బుద్ధిరాజు సీతారామచంద్రరావు రాసిన రుద్రమదేవి శౌర్య శక్తి ఇటువంటి నవలు రాశారు. తర్వాత వాటితో పాటు కొన్ని చారిత్రక నవలు భ్రమరా, బ్రాహ్మణ సాహసము, వరాహముద్ర అనే కూడా వచ్చినాయి. వీళ్ళు రాసినవి రుద్రవ సోదరులు విడివిడిగా రాసినాయి, స్త్రీ సాహసము, ముక్తలవ, వీరావేశము ఇట్లా ఉన్నాయి. తర్వాత మనకు బీవీ నరసింహరావు గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ ఇన్సైడర్ మాకు బాగా తెలుసు, అట్లాగే కొల్లరామవ కథ ఈ మధ్యన బాగా పాపులర్ అయింది. అయితే ఆయన మానవ మానాలు అని ఒక నవల రాసినట్టు చీకూరు సుందరయ్య ప్రజాతంత్రంలో ఒక వ్యాసం రాశాడు, అయితే దాన్ని సంపాదించాల్సిన అవసరం ఉంది. ఆ నవల ఎట్లా ఉంది ఏంటి అనేది చూడాల్సిన అవసరమే ఉంది. తర్వాత ఇంకా కొన్ని విషయాలు దాటేస్తూ మనకు తెలుగు తెలంగాణ నవల అన్నప్పుడు తెలంగాణ సాహిత్య పోరాటం ఒక కుండగుర్తు లాగా ఉంటుంది. దీంట్లో వట్టికోట ఆళ్వార స్వామి రాసిన 2 నవలు, తర్వాత తెలంగాణ ఇతరులు రాసినవి బొల్లిముందు శివరామకృష్ణ, ముత్యంజయులు, మహిళ రామ్మోహన్ రావు ఓనమాలు, మృత్యు ఊడిడలో, తర్వాత లక్ష్మీకాంత మోహన్ రాసిన సింహగర్జన, ఇట్లా వాటిని గంగు ప్రజల మనిషి గంగు ఈ 6 నవలు తీసుకొని పరిశీలించినప్పుడు మనకి ఏమవుతుందంటే, ఈ 4 నవల్లో కూడా తెలంగాణ ఇతరులు రాసిన 4 నవల్లో కూడా మనకి ప్రజా జీవితం కానీ వాస్తవిక పరిస్థితులు కానీ చాలా తక్కువ ఉండవు, అసలు లేవు అని అది స్పష్టంగా రెడ్డి అనే ఒక విమర్శకుడు, తర్వాత ముందుగంటి సుజాత రెడ్డి గారు రాసిన వ్యాసంలో కూడా ఉంది. సామాజిక తెలంగాణ సామాజిక వాస్తవికత కానీ ప్రజా జీవితం కానీ ఆ నవలల్లో ఉండదు. ఈ రీత్యా కూడా తెలంగాణ సాహిత్య విమర్శను, సాహిత్య చరిత్రను, సాహిత్య సామాజిక చరిత్రను విశ్లేషించాల్సిన అవసరం ఉంది అనేది నాకు ఆ నవలు చూసినప్పుడు అట్లా అనుకున్నప్పుడు అనిపించింది. తర్వాత గంగు నవల స్త్రీల చైతన్యం గురించి, ప్రధానంగా గంగు నవలని వట్టికోట ఆళ్వార స్వామి గారు మొత్తంగా ప్రజల మనిషి అనే ఒక సామాన్య వ్యక్తి
ఆ కాలంలో ప్రజల బాధల్ని వాటిని ఒక సామాన్యుడు ఒక నాయకుడిగా ఒక పోరాటాన్ని నాయకుడిగా ఎట్లా ఎదుగుతాడు అనేది సహజ వాస్తవికంగా చిత్రించిన నవల. ఒక రకంగా కంటిగామ పాత్ర ఆయనే రచయితనే కావచ్చు. గంగు నవల స్త్రీ చైతన్యం, తెలంగాణ సాహిత్య పోరాట కాలంలో స్త్రీ చైతన్యం ఎట్లా ఉంది ఎట్లా వచ్చింది అనేది గంగు నవల. దీనిలో సుజాత అనే పాత్ర ఉంటుంది, వాస్తవికంగా ఉన్న స్త్రీ ఆమె. ఒక సత్యవతి అనే అమ్మాయిని, వేమలపల్లి సత్యవతి అనే అమ్మాయిని సుజాత పాత్రగా మంచి రాసిన నవల అది. నేను చాలా విషయాలు దాటేస్తున్నాను అంటే చాలా తొందరగా ఉందన్నారు కాబట్టి. అట్లాగే ఇదే కాలంలో బిఎన్ శాస్త్రి విప్లవ జ్వాలా ఈ నవల గురించి తెలంగాణ సాహిత్య పోరాట నవలు వచ్చినప్పుడు మనం మూనమల్లు ముద్రునీగల్లో సినిమాగర్జున వీటిని ఎంత పట్టించుకుంటున్నామో ఇంకా మన తెలంగాణ వాళ్ళు రాసిన తెలంగాణ సాహిత్య పోరాట నవల్ని పట్టించుకోవట్లేదు. వాటిలో బిఎన్ శాస్త్రి విప్లవ జ్వాలా, తిరునగరి సంగము, గన్నిమల ప్రతాప్ రెడ్డి బందోకు, సత్యవతి కృష్ణారెడ్డి ఉప్పెన, తర్వాత ప్రధానంగా వెతుక్కోవాల్సింది చాలా మూలగా మరణం పడిపోయే పరిస్థితి కూడా వచ్చిందంటే బిఎన్ రెడ్డి రాసిన ఆయువు పట్టున వల్ల. ఈ ఆయువు పట్టున వల్ల తన సొంత ఎక్స్పీరియన్స్, తన చుట్టూ తనకు ఎక్కడైతే పనిచేశాడో, ఈ ఊళ్ళో అయితే ఏ ప్రాంతంలో అయితే పనిచేశాడో, ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను, అప్పుడు జరిగిన పోరాటాన్ని చాలా నిర్దిష్టంగా స్థలకాల నిర్దిష్టత, తర్వాత పోరాట నిర్దిష్టత ఆ నవలలో కనిపిస్తుంది. దీన్ని పర్టికులర్గా ఒక నిర్దిష్టత సార్వజనీయత ఎట్లా ప్రతిబింబిస్తుంది అనడానికి ఆయుర్పడుతున్న వాళ్ళని మనము ఉదాహరణగా తీసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ మన తెలంగాణ నవల్ ఏమైతే వచ్చినాయో తెలంగాణ భాషలో వచ్చినాయి, ప్రజల భాషలో వచ్చినాయి. ఆయుర్పడుతున్న వాళ్ళలో ఈ తెలంగాణ భాష, ప్రజల భాష చాలా గుర్తొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆయన ఏమంటాడంటే, ప్రజల ఆశలు, ఆవేదనలు, చైతన్యము అన్నింటినీ ప్రత్యక్షంగా చూడగలిగాను కనుక వారి భాషలోని, వారి మాటల్లోనే ఈ గాథ చెప్తే బాగుంటుందని భావించి అలాగే వర్ణించాను అని బిఎన్ రెడ్డి తన నవలకి రాస్తున్న ముందు మాటలో చెప్తున్నాడు. చాలా నవలగా కూడా అంటే ఒక డాక్యుమెంటరీ లాగా అట్లా ఉండదు, చాలా పక్కడ పందిగా నవల స్వరూపము, ఒక కాల్పనిక సాహిత్య లక్షణము ఆయుపట్టు నవలకు ఉంది. తర్వాత ఇదే తెలంగాణ సాహిత్య పోరాట ఇతివృత్తాన్ని వేసుకొని ముందరటి సుజాత రెడ్డి గారు మలుపు తిరిగిన చక్రాలు అనే నవల రాశారు. అయితే ఈ మలుపు తిరిగిన చక్రాల్లో చక్రాలను ఇప్పుడు శశి గారు చెప్పారు, ఎట్లాగైతే మనం ఆంధ్రోదయము దాంట్లో ఎక్కడ రాశారు, ఈ మలుపు తిరిగిన చక్రాల్లో కూడా సుజాత రెడ్డి గారు ఒక భ్రమకి ఆంధ్రప్రదేశ్ అవతరణ ఏర్పడితే మన బాధలన్నీ పోతాయి, మనమంతా బాగుంటాము అనే ఒక దాదాపు 40 సంవత్సరాలుగా ఒక రాష్ట్రంగా ఏర్పడాలనుకున్న తెలుగు వాళ్ళ కోరిక ఆనాడు నెరవేరింది అనే ఆ సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ అవతరణని ఆమె చిత్రిస్తారు. తర్వాత మళ్ళీ వట్టిగూడ ఆళ్వార స్వామి వచ్చిన తర్వాత మనం ప్రధానంగా మనకు గుర్తుకొచ్చేది దాశరథ రంగాచార్య. ఆ క్రమంలో చిల్లదేవులు, గంగు, తర్వాత తెలంగాణ ప్రజల జీవితాన్ని, వాస్తవికతని, కష్టనష్టాలను, ముఖ్యంగా గ్రామీణ జీవితాన్ని, గ్రామ ప్రాంతంలో ఉన్న చిల్లదేవుల అంచివేత వల్ల ఎట్లా అంచవేస్తున్నారు పటీలు, పటివారి ఈ స్థితిలో ప్రజలు ఎట్లా అంచివేత గురవుతున్నారు, ఎట్లా బాధలు పడుతున్నారు, వాటి నుంచి విముక్తి పొందాల్సిన అవసరమే ఉంది, పోరాటాలు చేయాల్సిన అవసరమే ఉంది అని ప్రధానంగా వట్టిగూడ ఆళ్వార స్వామికి పొడిగింపుగా దాశరథ రంగాచార్య చిల్లర దేవుళ్ళు, జనపదము, మొదలు పువ్వులు నవలు వచ్చాయి. అయితే దీనికి ముందు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, దాశరథి కృష్ణమాచార్య గారు ఒక నవలు రాశారు అమర్శక్తి జక్కన, అయితే దాన్ని కూడా నేను చూడలేదు. తిరుమల శ్రీనివాసాచార్య గారి దగ్గర ఉంది ఆ నవల. అది తెలంగాణ జీవితం కానీ అంటే భాష కనీసం భాష ఇక్కడ ఇందులో ఎట్లా ప్రతిబింబించింది అనేది అది చాలా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ చిల్లర దాశరథి రంగాచార్య గారు చిల్లర దేవుళ్ళు ఒక క్రోనలాజికల్ సామాజిక చరిత్రను ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో రాసిన వాళ్ళు, రాసిన రచయిత. మనము తెలంగాణ సామాజిక చరిత్రను నిర్మించాలనుకుంటే ప్రజల మనసుతో మొదలుపెట్టి అంటే తెలంగాణ సాహిత్య పోరాట కాలం నుంచి మొదలుపెట్టాలనుకుంటే దాశరథి రంగాచార్య గారి నవలతో నవలు ఒక క్రోనలాజికల్ ఆర్డర్ ఇస్తాయి. అందుకే రామలింగము దాశరథి రంగాచార్య అంటే క్రానికలరా తెలంగాణ లైఫ్ అన్నాడు. ఇట్లా వచ్చిన తర్వాత దాశరథి రంగాచార్య గారి నవలు నేను చాలా విషయాలు వదిలేస్తున్నాను చెప్పకుండా. తర్వాత మనకు కొండగుర్తు మళ్ళీ ఏంటంటే విప్లవోద్యమం. ఈ విప్లవోద్యమంలో ముఖ్యంగా ప్రజల భాషకి ఇవన్నీ ఒక ఒక చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే, తెలంగాణ సాహిత్య పోరాటానికి సంబంధించిన నవలు కానీ, తెలంగాణ సాహిత్య పోరాటానికి సంబంధించిన నవలు, చైతన్యము, పోరాటము, దానికి సంబంధించిన నవలన్నీ నల్గొండ జిల్లా నుంచి వచ్చినాయి. తర్వాత విప్లవోద్యమానికి వచ్చేసరికి కరీంనగర్ జిల్లా కేంద్రమైంది.
తెలంగాణలో కరీంనగర్ జిల్లా కేంద్రంగా వచ్చింది. అల్లంరాజే నగర్ ఊరు అత్యకనము పొలిమండుకున్నది. ప్రజల భాషకు అక్కడి ప్రజల ఆవేదనకి బాధలకి ఇక్కడికి అన్నిటికీ ప్రతిబింబిస్తూ పోరాటం చేయాల్సిన అవసరం ఏముంది, దాన్ని ఎదిరించాల్సిన అవసరం ఏముంది, ఆ ఎదిరించే పాత్రల్ని ఎదిరించాల్సిన పరిస్థితుల్ని ప్రజల భాషలో చిత్రించిన రచయిత అల్లంరాజే. అయితే మొత్తంగా విప్లవ రంగాలకు సంబంధించి ఒక నిర్దేశం చేసిన వాడు అల్లంరాజే, తెలుగు విప్లవ రంగాల అంటే అల్లంరాజే. దీనివల్ల ఏమైందంటే తెలంగాణ ఇతరులకు చాలా ఇబ్బంది అయింది. విప్లవ రంగాలు రాయడం అంటే అల్లంరాజే ఉన్నాడు, భాష ఏంటి, చదవరాదు, అట్లెట్లు అవుతాడు అనే ఒక విమర్శ కూడా చాలా విమర్శ అల్లంరాజే ఎదుర్కొన్నాడు. ఈ పరిస్థితుల్లో భాష తర్వాత పరిస్థితులు గ్రామీణ వాతావరణము దీనివల్ల తర్వాత మనకు అదే క్రమంలో కనిపించే వసంత గీతము, సరికద్దు లాంటి నవలు, తర్వాత పులుగు శ్రీనివాస్ ఒకటి అన్నలు నవలు రాశాడు. అన్నలు నవల కొంచెం అటు ఇటుగా పరిస్థితులు చిత్రించారు తెలంగాణ సాయుధ పోరాట విప్లవోద్యమానికి, తెలంగాణ విప్లవోద్యమానికి అనుకూలంగా దాన్ని ప్రజల్ని విముక్తం చేసే ఉద్యమంగా అల్లం రాజయ్య మిగతా రచయితలు రాస్తే శ్రీనివాస్ కొంత ఏం చేశాడంటే అక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని వివరించే ప్రయత్నం, ఒక జర్నలిస్ట్ గా వివరించే ప్రయత్నం అన్నలు నవల్లో చేశాడు. దీని అంటే దాన్ని నిష్పాక్షికంగా అనలేం కానీ దృష్టికోణము అని అనొచ్చు. అట్లాగే ఇట్లా ఒక సార్వజనిక ఒక సాధారణమైన పరిస్థితిని అగ్నికరణము ఇటువంటి నవళ్ళు చిత్రించడానికి ప్రయత్నిస్తే ముఖ్యంగా తెలంగాణ నుంచి వచ్చిన ముఖ్యమైన నవళ్ళు ఏంటంటే కార్మిక పోరాటాలకు సంబంధించిన వాళ్ళు, కార్మికోద్యమం ముఖ్యంగా కార్మిక తెలంగాణలో కార్మికోద్యమం ఒక పరిశ్రమలు అంటే సింగరేణి, బీడీ పరిశ్రమ, వీటికి ఈ రెండు పరిశ్రమలకు సంబంధించి ఒక నిర్దిష్ట పోరాటాన్ని నిర్దిష్టం తీసుకొని వచ్చిన నవళ్ళు బతుకుపోరు బీడీ కార్మికులకు సంబంధించి. ఇది స్త్రీలకు సంబంధించిన మొత్తం బతుకుపోరు అనే నవల స్త్రీల భాషలో స్త్రీల పరిస్థితులను, స్త్రీల పోరాటాలను, ఆరాటాలని వాళ్ళ భాషలో వ్యక్తీకరించే నవల బతుకుపోరు. అట్లాగే రఘుత్తమ రెడ్డి నల్లవజ్రం అనే నవల వచ్చింది సింగరేణి కార్మికుల మీద. సింగరేణి కార్మికుల పరిస్థితులు, వాళ్ళు పొందుతున్న బాధలు ఇవన్నీ చిత్రీకరించే నవల. అది కూడా నిర్దిష్టంగా తెలంగాణ భాషలో సింగరేణి గోదావరి అని పరిస్థితులని వివరించిన నవల. తర్వాత జాతశ్రీ సింగరేణి మండుతోంది అని ఒక నవల రాశాడు. తర్వాత నరేందర్ బొగ్గుగని కార్మికుల గురించి నల్ల సముద్రం అనే ఒక నవల రాశాడు. అయితే ఈ విప్లవోద్యమం వచ్చిన క్రమంలో పాత చరిత్రను తవ్వుకోవడము, పాత చరిత్రని పాత వీరులని స్మరించుకోవడము అటువంటి సందర్భం ప్రతి ఉద్యమానికి ఒకటి ఉంటుంది. అట్లా ఉద్యమానికి సంబంధించినప్పుడు ఇదే క్రమంలో వచ్చింది అల్లంరాజయ్య సాహు కలిసి రాసిన కుమరం భీమ నవల. గిరిజన పోరాటానికి సంబంధించిన నవల సీతారామరాజు ఎంతైతే చరిత్ర ఉందో, సీతారామరాజు ఎంతైతే వీరు ఉందో, కుమరం భీమ కలిసి పోరాటం అదే నిజాం వ్యతిరేకంగా కుమరం భీమ చేసిన సాహస ఉద్యమం, సాహస పోరాటం కానీ ఇవాళ సీతారామరాజు చేసిన పోరాటానికి సరి కాని పరిస్థితుల్లో వాతావరణము క్రియేట్ అయింది కుమరం భీమ నవల అట్లా వచ్చింది. తర్వాత శ్రీనివాసు ఈమె సోమబాయి, ఈమె కుమరం భీము భార్య సోమబాయిని కలిసి ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళిన పరిస్థితులు అడవి తల్లి అనే నవల రాశాడు. చాలా వదిలిపెట్టున్నాను. తర్వాత కాలువ మల్లయ్య మొత్తం తెలంగాణ జీవితాన్ని సామాజిక చరిత్రని నవలలో చిత్రీకరిస్తున్న వారు సుజాత రెడ్డి గారు. ముఖ్యంగా ఇక్కడ స్త్రీవాద నవల గురించి చెప్పుకోవాలి. స్త్రీవాద నవలలు ముగిన సుజాత రెడ్డి సంకెళి మిగాయన నవల రాశారు. ఇది ఏంటంటే రాడికల్ ఫెమినిజాన్ని వ్యతిరేకిస్తుంది.